జై శ్రీ గణేష, జై శ్రీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నల్ ఎక్స్ప్రెస్. రైట్ నౌ హన్మకొండలోని లస్కర్ బజార్లో ఉన్న వినాయక భక్త మండలి, మరి వినాయకుడిని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మనమైతే ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. వాళ్ళు కంప్లీట్గా మందిరం సెటప్లో అయితే ఈసారి అయితే డెకరేషన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో లోపలికి వెళ్ళినాక వినాయకుడు ఎలా ఉండు, సో ఎన్ని పీట్ల విగ్రహం అనేది కూడా అన్నీ అయితే చూసేద్దాం. సో లోపలికి అయితే వెళ్దాం. సో ఒక పక్క ఎంట్రీ, మరొక పక్క అవుట్. సో టూ సైడ్ ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్ అయితే ఇచ్చారనమాట. లోపలికి రాగానే మనకు కృష్ణ అవతారంలో గణనాథుని అయితే చూడొచ్చన్నమాట, భారీ గణనాథుడు. సో ధోతి వచ్చేసి కంప్లీట్గా న్యాచురల్ ధోతి, కండువ కూడా న్యాచురల్. సో స్వామివారి మెడలో మనకైతే పూలమాల కూడా చూడొచ్చు అన్నమాట. ఫ్లూట్ కూడా పెద్ద సైజులో ఫ్లూట్ కూడా చూడొచ్చు. సో అలాగే కుందనపు వర్క్ కూడా, కుందనపు వర్క్ మొత్తం కూడా న్యాచురల్ కుందనపు వర్క్. సో అవన్నీ కూడా మనం ఎక్స్ట్రీమ్లో చూద్దాం. సో ఇక్కడ మూషకం చూడొచ్చు, అలాగే మనం స్లోగా పైకి వెళ్ళినట్టయితే న్యాచురల్ నెమలి పించాలు అయితే చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ నెమలిని అయితే చూడొచ్చు స్వామివారి పక్కనే. స్వామివారిని అయితే దగ్గర నుండి అయితే చూద్దాం. సో స్వామివారి పాదం వచ్చేసి చాలా పెద్ద సైజు అయితే కనిపిస్తూ ఉంది. ధోతిని కూడా చూడొచ్చు, కాషాయపు కలరు, న్యాచురల్ ధోతి. సో స్వామివారి పంచే న్యాచురల్ అన్నమాట. అలాగే కండువ కూడా చూసినట్లయితే, సో కండువ చూసినట్లయితే కండువ కూడా న్యాచురల్. మనకు స్వామివారి చేతిలో ఫ్లూట్ని అయితే చూడొచ్చు అన్నమాట. సో ఫ్లూట్లో అయితే స్వామివారి చేతిలో పెద్ద సైజులో అయితే చూడొచ్చు అన్నమాట మనం. చాలా బాగుంది. అలాగే కుందనపు వర్క్ కూడా చాలా బాగుంది, న్యాచురల్ కుందనపు వర్క్ అన్నమాట. సో కిరీటం కూడా మనం చూడొచ్చు, కుందనపు వర్క్ న్యాచురల్గా చాలా బాగుంది. గ్రాండ్ లుకింగ్లో అయితే స్వామివారిని అయితే చూడొచ్చు అన్నమాట. సో ఎక్స్ట్రీమ్ క్లోజ్లో అయితే స్వామివారి ఐస్ని అయితే చూడొచ్చు అన్నమాట. సో అలాగే మనం కిరీటం కూడా చూడొచ్చు, కిరీటం కూడా న్యాచురల్ కుందనపు వరకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అవుట్ లుక్ అయితే కనిపిస్తూ ఉంది. సో స్వామివారి చేతిలో ఓం అయితే చూడొచ్చు. సో మనకు మండపం డెకరేషన్ వచ్చేసి మనం చూడొచ్చు అన్నమాట. సైడ్లకు బ్యాక్డ్రాప్లో కూడా చూడొచ్చు, గ్రాండ్ లుకింగ్లో మనకైతే ఈ డెకరేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ విగ్రహం వచ్చేసి ఎన్ని ఫీట్లు ఉంది ఏందనేది ఆ యూత్ సభ్యులతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. వినాయక భక్త మండలి వారు సో ఒక యూనిక్ ఐడల్ అనేది చూడొచ్చు అన్నమాట కంప్లీట్గా. సో వరంగల్లో మరి ఈ విగ్రహం అనేది వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్ అనేది చెప్పాలి, మహారాజా స్టైల్. సో మరి భక్త మండలికి సంబంధించిన యూత్ సభ్యులందరూ కూడా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎన్ని ఫీట్ల విగ్రహం అన్న? ఇది 14.5 ఫీట్ అన్న. 14.5. సో అన్న ఎన్నో సంవత్సరం ఇప్పుడు విగ్రహం పెట్టడం? మన 27వ సంవత్సరం నుంచి అన్న. 27వ సంవత్సరం నుంచి. ఓకే అన్న. అలాగే ఈ సంవత్సరం నిమజ్జనం ఏ రోజు చేయబోతున్నారు? 27th అన్న. 27th. అలాగే పూజా కార్యక్రమాలు, డైలీ కార్యక్రమాలు ఎలాంటివి జరుగుతుంది? డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితేనే ఉంటాయి అన్న. ఓకే. మళ్ళీ ఈ సాటర్డే రోజు అన్నప్రసాదాలు ఉంటాయి. లాస్ట్ రోజు యథావిధిగా నిమజ్జనాలు. ఓకే. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పెద్ద విగ్రహమా చిన్న విగ్రహమా? ఎవ్రీ ఇయర్ ఒకటే లెవెల్ మెయింటైన్ చేసామన్న. ఓకే. ఎందుకంటే మనకు వైర్లు కానీ చెట్లు కానీ తాకుతాయి కాబట్టి ఎప్పుడే ఒకే లెవెల్గా మెయింటైన్ చేసాం. అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తీసుకుంటాం. ఓకే. ఈ సంవత్సరం విగ్రహం ఎక్కడ నుండి తీసుకొచ్చారు? ఇది హైదరాబాద్లోనే, కానీ చేసింది బాంబే వాళ్ళు. ఓకే. కొంచెం యూనిక్గా చేంజ్ చేయాలని. ఇది లష్కర్ బజార్కి మహారాజా. ఓకే. ఇది అందరి కోసం కొంచెం అంత యూనిక్గా ఉండాలని ప్లాన్ చేసాం. ఓకే సార్. చూశారు కదా, సో లష్కర్ బజార్కి మహారాజా విగ్రహాన్ని అయితే ఇలా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేయడం జరిగింది. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇక్కడ మరి లష్కర్ బజార్కి మహారాజా వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు శ్రీ వినాయక 1996. అలాగే ఇక్కడ
లడ్డు లక్కీ డ్రాగ్ ఉంది. సో ఈచ్ ఎవ్రీ వన్ పర్సన్కి 25 రూపీస్.